टीवी प्रतिक्षणम प्रजापक्षम। कागज नगर సామాన్యులకు పెనుభారమైన ఎల్ఆర్ఎస్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, ఉచితంగా భూములు క్రమబద్ధీకరణ చేయాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం అందజేత. ఈ కార్యక్రమంలో సిర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, డీసీసీ ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేష్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ, మైనార్టీ జిల్లా అధ్యక్షులు యూనుస్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కిషోర్ బాబు, మాజీ కౌన్సిలర్లు సిద్ధం శ్రీనివాస్, దెబ్బాటి శ్రీనివాస్, దేశ్ముఖ్ శ్రీనివాస్, షబ్బీర్ మహేష్, కిరణ్ రాంటెంకి, విశ్వేశ్వర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేపకుర్తి శ్రీను, తిరుపతి వెంకన్న, ఏర్పాత్ తాజ్ పాల్గొన్నారు. ఈ ఖాళీ అయిన ఖజానాను నింపుకోవడానికి కరోనా కష్ట సమయంలో ఇబ్బంది పడుతున్న ప్రజల మీద పిడుగుపాటు తీరంగా ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంకా ఇబ్బందులకు గురి చేస్తాను. కాబట్టి ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ దఫా జరిగే రెగ్యులరైజేషన్ను ఉచితంగా పేద మధ్య తరగతి ప్రజలకు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే ఒరవడిలో ఇవాళ ఇదే ప్రక్రియలో భాగంగా ఇవాళ కాగజ్నగర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇచ్చి వారి ద్వారా ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ దస్తగిరి గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ కిషోర్ బాబు గారు, మాజీ కౌన్సిలర్ శ్రీ మన షబ్బీర్ గారు, మన ప్రస్తుత కౌన్సిలర్లు శ్రీ రామ్టెంకి కిరణ్ గారు. ఇది చాలా మోసపూరితమైన స్కీమ్. ఇది ప్రజలను భయభ్రాంతులు చేసి వాళ్ళ ఆస్తులపై ఈ విధంగా లక్షలకు లక్షలు ఎల్ఆర్ఎస్ రూపంలో ఫీజులు వసూలు చేయటం చాలా దారుణం. ఇది మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. రాబోయే రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ప్రజలు దీన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలకు పెనుభారంగా మారింది కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఎల్ఆర్ఎస్ స్కీమ్కు నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన వసతులు అన్నీ కూడా కల్పిస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇది చాలా ప్రజా వ్యతిరేక స్కీమ్ కాబట్టి దీన్ని వెంటనే రద్దుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.